18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా వరుసగా రెండోసారి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులోని స్పీకర్ ఛాంబర్లో ఓం బిర్లాను కలిసిన ఎంపీ వేమిరెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి అభినందనలు తెలియజేశారు. ఎంతో అనుభవం ఉన్న ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికవడం సంతోషంగా ఉందని వేమిరెడ్డి తెలిపారు. సభ సజావుగా సమర్థవంతంగా నడిపేందుకు తప్పకుండా ఆయన కృషి చేస్తారని ఆకాంక్షించారు. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.